వెల్కమ్ టు విహెచ్ న్యూస్. ఎన్టీఆర్ జిల్లా జి కొండూరు మండలం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఏపీ కమిటీ ద్వారా డాక్టర్ శాగం దినేష్ రెడ్డి ప్రెసిడెంట్స్ అప్రిసియేషన్ అవార్డ్ ఆఫ్ ఎక్సలెన్సీని నవంబర్12 నంద్యాలలో అందుకోనున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ దినేష్ తండ్రి శాగం జమిలి రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ హైపర్ టెన్షన్ 29వ సైంటిఫిక్ మీటింగ్లో క్రోనోబయాలజీ అండ్ హైపర్ టెన్షన్ అనే అంశాల మీద పరిశోధన మరియు పేపర్ ప్రెజెంటేషన్ తన కుమారుడు సమర్పించగా, అక్టోబర్13 టోక్యోలో జరిగిన ISH 2022 అంతర్జాతీయ సదస్సుకు గాను ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు మరియు ప్రశంసలు లభించాయి. అలాగే 2021-2022 సంవత్సరానికి గాను ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆంధ్ర రాష్ట్రం నుండి ప్రెసిడెంట్స్ అసోసియేషన్ అవార్డ్ ఆఫ్ ఎక్సలెన్సీకి డాక్టర్ దినేష్ రెడ్డి ఎంపిక అయినందున, మరియు రీసెర్చ్ సొసైటీ ఫర్ ద స్టడీ ఆఫ్ డయాబెటీస్ ఇన్ ఇండియా వారి 50వ సదస్సు చెన్నైలో కూడా వారి రీసెర్చ్ మంచి గుర్తింపు ప్రశంసలు అందుకోవడం జరిగిందని ఈ సందర్భంగా తమ ఎల్ఎంఆర్ హాస్పిటల్ తరపున అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా విహెచ్టీవీ జిల్లా ప్రతినిధి సల్మాన్ అడిగిన ప్రశ్నకు జవాబుగా డాక్టర్ దినేష్ రెడ్డి మాట్లాడుతూ, నిద్రలేని సమస్య మీద తను చేసిన క్రానిక్ బయాలజీ రీసెర్చ్ బీపీ మరియు షుగర్ పేషెంట్స్ల ద్వారా రీసెర్చ్ చేయగలిగానని, సమయానికి నిద్ర మరియు భోజనం లేకపోవడమే అనేక వ్యాధులకు ముఖ్య కారణమని రీసెర్చ్ ద్వారా గ్రహించగలిగానని మీడియాకు తెలియజేశారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తన ప్రతిభను గుర్తించి ఈ అవార్డును అందచేయడం తనకి ఎంతో గౌరవప్రదంగా ఆనందంగా ఉందని వ్యక్తం చేశారు. ఈ రీసెర్చ్ చేయగలుగుతున్నాము, ఈ రీసెర్చ్ వల్ల వాళ్ళకు కూడా ఉపయోగం ఉంటుంది ఫ్యూచర్లో. మీరు షార్ట్గా ఒక మాటలో చెప్పాలంటే, పేషెంట్స్కి కానీ లేకపోతే ప్రెసెంట్ ఉన్న సొసైటీకి మీ క్రోనోబయాలజీ స్టడీస్ ప్రకారం అంటే రీసెర్చ్ ప్రకారం ఏం చెప్తారు? మెయిన్ ఏంటంటే, మన సొసైటీలో మనకి ఇప్పుడు అంత బిజీ లైఫ్ లీడ్ చేస్తున్నాం. సో క్రోనోబయాలజీ అనేది మెయిన్ కాన్సన్ట్రేట్ చేసేది ఏ టైంకి ఏం చేయాలి అనేది కాన్సన్ట్రేట్ చేస్తుంది అన్నమాట. సో ఇప్పుడు నేను చేసిన రీసెర్చ్ పరంగానే నేను అడ్వైస్ ఇవ్వబోతున్నాను. నేను చేసిన రీసెర్చ్ ఏంటంటే నిద్రలేనితనం. సో టైంకి నిద్ర లేకపోవటం. సో మనం చేసిన రీసెర్చ్లో ఏంటంటే, 6 గంటలు నిద్రపోయిన వాళ్ళని ఒక గ్రూప్గా, 5 గంటలు నిద్రపోయిన వాళ్ళని గ్రూప్గా చేసి మనం ఇది ఒక స్టడీ చేసాం. సో 1 గంట తగ్గటం వల్ల గుండెపోటు వచ్చే రిస్క్ 80% పెరిగింది అన్నమాట. సో స్టడీలో తేలింది. సో ఎవరైతే 1 అవర్ ఎక్స్ట్రా నిద్రపోయారో వాళ్ళకి 20% రిస్క్ ఉంది. అను ఈ ఎక్స్ట్రా 1 అవర్ 2 అవర్స్ పడుకున్న వాళ్ళకి బీపీ షుగర్ డ్రగ్స్ డోస్ కూడా తగ్గించగలిగాం. ఎవరైతే అంటే ప్రాపర్ స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మనం ఇంకా షార్ట్గా చెప్పాలంటే, మనం 9 గంటలకి మన హ్యూమన్ బాడీలో మెలటోనిన్ అనే హార్మోన్ వచ్చేస్తుంది. సో మనం ఏ పని చేసినా ఆ 9 గంటల లోపలే చేసేయాలి. సో మెల్టోనిన్ హార్మోన్ వచ్చిన తర్వాత 10 గంటల తర్వాత కొంతమంది తింటా ఉంటారు. సో ఎక్కువ మంది పేషెంట్స్ 10 గంటల